అయితే ప్రమాదం జరిగిన సమయంలో 19 మంది ఉద్యోగులు విధుల్లో ఉండగా వారిలో 10 మంది సొరంగం నుంచి బయటకు వచ్చినట్లుగా అధికారులు ప్రకటించారు. వీరంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన 9 మంది ఉద్యోగులు సొరంగ మార్గంలోనే చిక్కుకున్నారని తెలిపారు. అక్కడికి హుటాహుటిన అక్కడికి వెళ్ళి కారు CO2 సిలిండర్స్తో ఆ మంటలను ఆపడానికి ట్రై చేసాము. దాదాపు అర్ధగంట సేపు ట్రై చేసాము, కానీ అంతలో కంట్రోల్ కాలేదు. ఇంకా దానివల్ల ఏంటంటే ఆ మంటల వల్ల పొగ ఎక్కువైపోయి అసలు ఎదురుగా ఉన్న మనిషి కూడా కనిపించలేని పరిస్థితుల్లో అసలు బయటపడ్డాము. మాకు ఏది లేదు, ఎస్కేప్ టనల్స్ ద్వారా బయటపడ్డాము. ఇక ఆచూకీ దొరకని 9 మందిలో 7 జెన్కో ఉద్యోగులు కాగా, 2 అమర్ రాజా కంపెనీ ఉద్యోగులున్నారు. డిఈ శ్రీనివాస్ గౌడ్, ఏఈలు సుందర్ కుమార్, సుష్మా, ఫాతిమా, వెంకట్రావు, మోహన్లు ఉన్నారు. ఇక అమర్ రాజా కంపెనీకి చెందిన ఉద్యోగులు రాంబాబు, కిరణ్లు పొగల్లో చిక్కుకుపోయారు. అయితే బయటపడిన 10 మందిలో 6 ఉద్యోగులు జెన్కో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని, వారంతా సురక్షితంగా ఉన్నారని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో అగ్ని ప్రమాదం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. ప్లాంట్లో చిక్కుకున్న వారు క్షేమంగా తిరిగి రావాలని సీఎం కోరారు. ప్లాంట్ వద్ద ఉన్న మంత్రి జగదీష్ రెడ్డి, సీఎండీ ప్రభాకర్ రావుతో మాట్లాడిన సీఎం కేసీఆర్ అక్కడ జరుగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించారు.